సెకండ్ టిప్ వచ్చి ఇలాగా మనం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కాబట్టి బాస్మతి రైస్ ఇలాంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే బాస్మతి రైస్ అనేవి మనం అలా పెట్టేస్తే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి పురుగులు రాకుండా ఉండాలి అంటే మనం ఇలాగా సాల్ట్ తీసుకుని వీటిల్లో వేసేసి ప్రిజర్వ్ చేసి ఉంచవచ్చు. సాల్ట్ వేయడం వల్ల దీంట్లో పురుగు పట్టదన్నమాట. సో ఇది మంచి టిప్. సో థర్డ్ టిప్ వచ్చేసరికి ఇంట్లో వాడేది. సో ఇలా పెట్టేసి వీటిని స్పూన్ స్పూన్స్ అవి వేసుకుని ఉంచుకోండి. నేను చూపించిన మూడు టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్